హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. దిస్ వింటే డెఫినెట్లీ యూ విల్ రియలైజ్ ఫర్ దిస్ స్టోరీ. ఒక కోటీశ్వరుడికి ఇన్సూరెన్స్ పాలసీ చేయమని పీక్కుతున్న ఏజెంట్స్ అంటే ఒళ్ళుమంట. ఏ ఏజెంట్ని తన గదిలో పంపించొద్దని బయట ఉన్న సెక్రటరీకి స్ట్రిక్ట్గా చెప్పాడు. కొన్నేళ్ల తర్వాత పాత సెక్రటరీ మారి ఆమె స్థానంలో కొత్త సెక్రటరీ వచ్చారంట. ఆమెకి ఈ ఇన్సూరెన్స్ విషయం తెలీదు. ఒక ఏజెంట్ని లోపలికి పంపించింది. కోటీశ్వరుడి భార్య పెళ్ళయ్యాక మొట్టమొదటిసారి పొద్దున్నే కాఫీ ఇస్తూ నవ్విందట. అందుకని ఆ రోజు ఆయన మంచి మూడ్లో ఉండబట్టి అతడికి ఇంటర్వ్యూ ఇచ్చారు. 5 నిమిషాల్లో ఆ ఏజెంటు కోటీశ్వరుని ఒప్పించాడు. కొన్ని లక్షలకు చెక్కు రాస్తూ, ఇన్సూరెన్స్లో ఇన్ని లాభాలు ఉంటాయని నాకు తెలియదు, నువ్వు అదృష్టవంతుడివి, నా సెక్రటరీ మారడం వల్ల నేను మంచి మూడ్లో ఉండటం నీకు కలిసి వచ్చాయి. నీకు తెలుసో లేదో, మా సెక్రటరీ ఇప్పటివరకు 162 మంది ఏజెంట్లని బయట నుంచి పంపించి వేసింది అన్నారు. ఏజెంట్ చెక్ అందుకుంటూ, 162 సార్లు వచ్చింది నేనేనండి అని వినయంగా ఉన్నాడంట. సో అది ఓర్పు అంటే, దట్ పేషెన్స్ బికమ్స్ అతనికి చాలా మంచి హెల్ప్ చేసింది. సో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. అలాగే పేషెన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయని, అద్భుతాలు జరుగుతాయి, జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీలో ఎవరికైనా పేషెన్స్ లేకపోతే ఇప్పటి నుంచి పేషెన్స్ అలవాటు చేసుకొని ఖచ్చితంగా యూ విల్ రీచ్ అ ఫ్రూట్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, ప్లీజ్ డి షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.